పదమూడు జిల్లాలో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని మొట్టమొదటి అడుగుగా 25 జిల్లాలు ఆంధ్ర రాష్ట్రంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని చేస్తామని చెప్తా ఉన్నా. ఆ హెరిటేజ్ షాపులు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి కాబట్టి ఆ హెరిటేజ్ షాపులు లాభాల కోసం చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి రైతుల దగ్గర నుంచి తక్కువ రేటు కొనుగోలు చేసి వాటినే చంద్రబాబు నాయుడు గారి పొట్లాల్లో పెట్టి రెండింతల రేటుకు మూడింతల రేటు ఎక్కువ రేటుకు అమ్ముకుంటా ఉన్న పరిస్థితి సాక్షాత్తు ముఖ్యమంత్రి చేస్తా ఉన్నాడు. ఇవాళ రైతుల పరిస్థితి ఎలా ఉంది అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ కింద చెప్పాలి అనంటే ధాన్యానికి కనీస మద్దతు ధర 1750 రూపాయలు. అయితే ఇవాళ రైతన్న ఖరీఫ్ పంట చేతికొచ్చినా కూడా అమ్ముకోలేని అన్యాయమైన పరిస్థితిలో రైతన్న ఉన్నాడు. ఎక్కడా కూడా కొనుగోలు కేంద్రాలు తెరవలేదు. దళారీలు వచ్చి రైతన్న అప్పుల్లో ఉన్నారని చెప్పి తెలిసి ఎంత రేటు కంటే ఎంత రేటుకు అడిగి ఇవాళ తీసుకొని పోతా ఉన్నారు. రైతన్నకి ఇవాళ 1000 రూపాయలు 1100 రూపాయలకు కూడా రాని పరిస్థితిలో ఇవాళ రైతన్న అల్లాడుతా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడే ఇదే ప్రాంతం ఉద్దానం ప్రాంతం, ఇక్కడ జీడిపప్పు ఫేమస్. పలాస జీడిపప్పు అయితే రకరకాలుగా చెప్పుకుంటారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఇదే జీడిపప్పు ఉద్దానంలో పండే ఇదే జీడిపప్పు రైతుల దగ్గర చూస్తే పరిస్థితి ఏమిటో తెలుసా? కేజీ 650 రూపాయలకు అమ్ముకోలేని పరిస్థితిలో రైతన్న ఉన్నాడు. కానీ ఇదే పలాస జీడిపప్పు ఏమవుతుందో తెలుసా? ఇదే జీడిపప్పు పలాస జీడిపప్పు చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ షాపుల్లోకి పోయేసరికి అదే జీడిపప్పు పొట్లాల్లో పెట్టి ఎంత కమ్ముతున్నాడో తెలుసా? కేజీ 1120 రూపాయలకు అమ్ముతా ఉన్నాడు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు.